అతని వయసు కేవలం 21 సంవత్సరాలు. ఒంటరిగా కొన్ని వందల మంది శత్రువులతో పోరాడి 300 మంది శత్రువులకు వీరమరణం ప్రసాదించిన మహావీరుడు. తన పరాక్రమానికి సామర్థ్యానికి మహావీర చక్ర అందుకున్న అమరవీరుడు. అతడే రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్. 1941 ఆగస్టు 19న ఉత్తరాఖండ్లోని బరియన్ అనే గ్రామంలో జన్మించాడు. 1960 అనగా తన 19వ ఏట గర్వాల్ రైఫిల్స్ రెజిమెంట్లోని 4వ గర్వాల్ రైఫిల్స్ 4వ బెటాలియన్లో ఆర్మీలో జాయిన్ అయ్యాడు. తన ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఒక సంవత్సరం మాత్రమే విధులు నిర్వహించాడు. అది 1962 చైనా మరియు ఇండియా మధ్య యుద్ధం. అది ఇప్పటి అరుణాచల్ ప్రదేశ్లోని నురానన్. చైనా సైనికులు తీవ్రంగా మన భారతదేశ సైనికులపై విరుచుకుపడుతున్నారు. చైనా సైన్యం మన దేశ భూభాగం వైపు అడుగులు వేస్తూ ఉంది. యుద్ధ సమయంలో చైనా సైనికులు ఉపయోగించిన MMG అనగా మీడియం మిషన్ గన్ మన సైనికులకు దగ్గరగా వచ్చి తీవ్ర అపాయాన్ని కలిగిస్తూ ఉండడం గమనించిన జస్వంత్ సింగ్ మరియు తన తోటి సైనికులైన రైఫిల్ మ్యాన్ గోపాల్ సింగ్ మరియు లయన్స్ నాయక్ త్రిలోక్ సింగ్ కవరింగ్ ఫైర్ సహాయంతో శత్రుల వద్దకు వెళ్ళి వారి ఆయుధాలను ధ్వంసం చేసి తిరిగి వస్తున్న తరుణంలో తన తోటి సైనికులు ఇరువురు వీరమరణం పొందారు. జస్వంత్ సింగ్ రావత్ తీవ్ర గాయాలకు గురి అయ్యాడు. అలాగే యుద్ధంలో మన దేశ సైనికులు తీవ్ర ప్రాణనష్టానికి గురయ్యారు. యుద్ధంలో గెలిసే అవకాశం లేదని గ్రహించి పోస్టు వద్ద యుద్ధం చేస్తున్న సైనికులకు యుద్ధ భూమిని విడిచి వెనుదిరిగి రమ్మని ఆర్డర్స్ రావడంతో మిగిలిన సైనికులు అందరూ యుద్ధం నుండి వెనుదిరిగారు. కానీ 21 సంవత్సరాల జస్వంత్ సింగ్ రావత్ మాత్రం వందల మంది శత్రువులకు సమాధానం చెప్పడానికి పోస్టు వద్దనే ఉంటూ యుద్ధం కొనసాగించాడు. జస్వంత్ అక్కడ నివసించే ట్రైబల్ జాతికి చెందిన ఇద్దరు అమ్మాయిలు అయిన శీలా మరియు నురాల సహాయంతో యుద్ధ భూమిని కొన్ని వందల ఆయుధాలతో అక్కడక్కడ ఏర్పాటు చేసి శత్రువులకు వారు అతిపెద్ద భారత సైనిక బలంతో యుద్ధం చేస్తున్నారు అనే అపోహని క్రియేట్ చేసి వారిని నమ్మించి అక్కడే వివిధ పొజిషన్స్లో నుండి జస్వంత్ సింగ్ రావత్ ఒక్కడే కాల్పులు జరపసాగాడు. భారత సైన్యం ఎక్కువగా ఉంది అని నమ్మిన చైనా సైనికులు అక్కడి నుండి ముందడుగు వేయలేకపోయారు. ఇలా 72 గంటల పాటు జస్వంత్ సింగ్ రావత్ ఒక్కడే కొన్ని వందల మంది శత్రు సైనికులను నిలువరించగలిగాడు. ఈ సమయంలో మన సైనికులకు ఆహారం అందించే ఒక గ్రామస్తుడిని చైనా సైనికులు అదుపులోకి తీసుకుని హింసించగా ఆ గ్రామస్తుడు అసలు నిజాన్ని చైనా సైనికులకు చెప్పడంతో భారీగా చైనా సైనికులు జస్వంత్ సింగ్ని చుట్టుముట్టారు. తీవ్ర యుద్ధ పోరాటంలో జస్వంత్ ఒక్కడే 300 మంది శత్రువులకు వీరమరణాన్ని ప్రసాదించాడు. చివరగా విరోచితంగా పోరాడినప్పటికీ శత్రువులు జస్వంత్ని నలుమూలలా చుట్టుముట్టడంతో జస్వంత్ తన దగ్గర మిగిలిన చివరి బుల్లెట్తో తనంతట తానే కాల్చుకొని వీరమరణం పొందాడు. అయినా కసితీరని చైనా సైనికులు మాత్రం జస్వంత్ తలని నరికేసి తమ వెంట తీసుకువెళ్లారు. తర్వాత శాంతి ఒప్పందం అయ్యాక శత్రులు జస్వంత్ తలని తిరిగి భారత్కు అప్పగించారు. తన వీరత్వాన్ని కొనియాడారు. ఇండియన్ ఆర్మీ జస్వంత్ వీరత్వానికి మెచ్చి అరుణాచల్ ప్రదేశ్లో తాను కాపాడిన పోస్టు వద్ద జస్వంత్ గర్ అనే పేరుతో ఒక మెమోరియల్ని నిర్మించింది. ఇప్పటికే కూడా అక్కడి ప్రజలు ఆ జస్వంత్ గారిని మెమోరియల్ని ఒక దేవాలయంగా మరియు జస్వంత్ని బాబా జస్వంత్గా ఆరాధిస్తూ ఉంటారు. तो वहाँ अल्फा कंपनी के फोर गढ़वाल के अल्फा कंपनी के तीन बहादुर जवानों ने चाइनीज का वेपन छीन के उनके बंकर पर आक्रमण करके चाइनीज का वेपन छीन के उनको इस जगह पे 72 घंटे रोक के रखा था। तो वो ये कार्य करते वो शहीद हो गए, तो उनका नाम है राइफलमैन जसवंत सिंह। तो इस जगह को जसवंतगढ़ से माना जाता है। 1966 में काफ़ी छोटा था, तो अब ये सभी के हेल्प के सिविल बोलो और आर्मी की हेल्प से आज इस कगार पे पहुंचे हैं। तीन बंदों ने ये काम किया था, उसमें से राइफलमैन जसवंत सिंह शहीद हो गए, तो उनका ये मेमोरियल है। पुरानी परंपराओं के साथ उम्र के 23 साल में वो गुजर गए। उसके बाद जिंदा रहने की कुछ एक्टिविटीज उनकी नजर आ रही थी। ये पूरा सबूत भारत सरकार को पेश किया गया। बाद में सरकार ने आफ्टर 23 ईयर के बाद प्रमोशन और पेमेंट पूरा देने का फैसला ले लिया। तब से लेकर आज तक हम पुरानी परंपराओं के नहीं थे। उनका बेड सुबह का बेटी से लेकर शाम के खाने तक उनको दिया जाता है और उनका बेड भी सजा जाता है। तो आइए मैं आपको दिखाता हूँ बेड। पूरे बॉक्स जैसे कि एक जीवित फौजी का डिसिप्लिन लगता है वो सब उनका यहाँ लगाया है। बॉक्स वगैरह है।
పోస్ట్ వద్ద భద్రపరిచిన జస్వంత్ సింగ్ రావత్ వస్తువులు మరియు తాను చేతపట్టిన ఆయుధాలు తన వీరోచిత పోరాటానికి చిహ్నంగా మిగిలాయి. ఇది శత్రువులు సైతం షెబాస్ అని మెచ్చుకున్న 21 సంవత్సరాల భారతదేశ సైనికుడు అయిన జస్వంత్ సింగ్ రావత్ రియల్ స్టోరీ.